కిసాన్ పరివార్ స్వచ్ఛంద సంస్థ మహబూబాబాద్ జిల్లాలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు చేసిన వారిని గుర్తించి సంస్థ నిర్వాహకుడు భూపాల్ నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో వారిని ఘనంగా సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణలో ఉత్తమ సేవలు అందజేసిన సేవామూర్తులకు, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను చాటుకుని సత్తా చాటిన ప్రతిభావంతులను ఆయన కొనియాడుతూ అభినందనలు తెలిపారు. నైపుణ్యత కలిగిన విద్యార్థులకు కిసాన్ పరివార్ సంస్థ చేయూతనందించి ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లను అందజేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రోత్సహించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మీడియా మిత్రులు చాలా నేను ఎక్కడ ఏ ప్లేస్ పెట్టించినా కూడా ఫస్ట్ మీడియాలో మాట్లాడుతున్నాను. ఎందుకు? బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే మేము లేని ఈ సమాజం మనం ఎక్కడ ఏం చేస్తున్నాం ఏంటనేది మధ్యలో పాటించలేదు. సో మీరు చాలా ముఖ్యంగా ఈరోజు ఉన్న కార్యక్రమంలో ఏంటంటే నేను ఎక్కడ నుంచో మారుమూల గ్రామం నుంచి వచ్చి మహబూబాబాద్ జిల్లాని ఎందుకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు కానీ డెవలప్మెంట్ అనేది వ్యవసాయం మీద అవగాహన చాలా మంది పిల్లలందరూ ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు కానీ గ్రామాలను వదిలేసి పట్టణాలకి. సో బ్యాక్ టు విలేజ్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ రెండవ కార్యక్రమం మా ఊరు మహర్షి ఎవరు అనే వెతికే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ముందు చేస్తాం. అంటే మా ఊరు మహర్షి అనే దాంట్లో ఏముంటుంది, ప్రతి గ్రామంలో ఒక మంచి వ్యక్తి అనేది ఖచ్చితంగా ఉంటారు, బట్ అతని గుర్తించడం చాలా కష్టం. సో ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతి గ్రామ గ్రామాలకు వెళ్ళేసి ఏ వ్యక్తి అయితే మంచి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా ఏదైతే బాగా పనిచేస్తూ ఉంటారో అతని పేరు తీసుకొని మా ద్వారా కిసాన్ పరివార్ సంస్థ ద్వారా వ్యవసాయం మీద ఏ రకంగా అవగాహన ఉండాలి, ఆ జీవితంలో సెల్ఫ్ సస్టైనబుల్, అంటే అందరు ఇబ్బంది ఎందుకు పడుతున్నారంటే బికాస్ ఆఫ్ సెల్ఫ్ సస్టైనబుల్ లేకనే. సో మా ముఖ్య ఉద్దేశం కూడా అదే, ఆ కిసాన్ పరివార్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ సస్టైనబుల్ ఎలా చేయగలుగుతాము అనేది ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్గొంటున్నట్టు ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమంలో నడిపించిన రచిత్రావు గారు, తర్వాత నాతో పాటు వచ్చిన మా మిత్రులు, వాటిన భాగస్వాములు, నరేష్ గారు,